రకాల వ్యాధులకు 27 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి గోదావరి నిత్యాహారకులకి దేవి నవరాత్రుల్లో చాలా విశేషంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాము ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు మన హిందూ సాంప్రదాయము మరింత పెంపొందించే విధంగా రాజమహేంద్రవరం పేరు చెప్పగానే కలలకు పుట్టినిల్లు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా సాంస్కృతిక రాజధాని మరి ఇలాంటి ప్రాంతంలో గోదావరి నదీ తీరంలో మనమందరం కూడా ఇక్కడ నివసిస్తున్నందుకు అందరికీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావించాలని అందరిని కూడా కోరుకుంటా ఉన్నా అంతే కాకుండా మన ఈ మధ్య కాలంలో రాజమహేంద్రవరం నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మరి అదే విధంగా मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु कूडा हिंदू सांप्रदायान्नि मरिंत पेंपोंदिंचालि राजमहेंद्रवरंलो अनि माकंदरिकी कूडा एप्पुडु चेप्ता उंटारु मरि इवाल राजमंत्री पुट्टि चालुक्य डैनेस्टी वच्चि 1000 संवत्सरालु कावस्ता उंदि अंटे 1023 संवत्सरंलो शासनालु चेप्ता उन्नायि ఇక్కడ రాజరాజ నరేంద్రుడు పరిపాలించాడు ఆ రోజుల్లో ఆదికవి నన్నయ్య ఆయనతో పాటు ఆయన ఆస్థానంలో కవి కింద ఉన్నారని మరి చరిత్ర చెప్తా ఉంది దానికి అనుగుణంగానే ఇంకొక రెండు నెలల కాల వ్యవధిలో చాళుక్య ఫెస్టివల్ గోదావరి ఉత్సవాల్ని ఇదే ప్రాంతంలో నిర్వహించబోతున్నామని కూడా ఈ ఒక సందర్భంగా అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా మరి ఇవాళ కంబాల్ చెరువు ప్రాంతము ఎవరైతే చూడకపోతే అందరూ కూడా వెళ్ళి చూడండి వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు చూడటానికి అంత అద్భుతంగా తయారు చేయడం కూడా జరిగింది ఇది రాజమహేంద్రవరం ప్రజలకి ఒక గిఫ్ట్ గా అందిస్తా ఉన్నాం మరి ఆ ప్రాంతము నిజంగా నాకే ఆనందం అనిపించింది ఇక్కడ ఎవరైతే మిస్ అయ్యారో చూడలేని వాళ్ళు అందరూ కూడా ఒకసారి కంబాల్ చెరువు ప్రాంతాన్ని కూడా చూడవలసిందిగా కోరుతు మరి హైదరాబాద్ నుంచి ఈ ఒక బృందం మరి ఇందాక కూడా డాన్స్ చాలా బాగా చేశారు ఇంకా సాత్విక్ అకాడమీ సరే ఎవరైతే బృందం వచ్చారో వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ ని కంటిన్యూ చేయాల్సిందిగా ఇంకొక రెండు మూడు కృష్ణుడు అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి అదే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ సలహాదారుల వారు శ్రీకాంత్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ పాప సాత్విక్ సాత్విక హైదరాబాద్ ఈ గోదావరిలోనే వాళ్ళకి వంశీకులందరూ ఉండేవారు అందుకని ఈ రాజమండ్రిలో గోదావరి గట్టు నేను ప్రోగ్రామ్ చేయాలని కోరిక మీద యాక్సిడెంట్ అయినా కూడా పిల్లలు తీసుకుని చిన్న పిల్లలు తీసుకుని ఇక్కడికి వచ్చేశారు నేను చెప్పాను ఖచ్చితంగా మా శ్రీకాంత్ గారే కాదు మా ఎంపీ గారు కూడా ఉండి మీకు అవార్డు ఇస్తారు గోదావరి గుర్తుగా అని చెప్పాం థ్యాంక్ యూ అమ్మా